పాస్టర్ గారు, మరి క్రైస్తవ సంఘం అనేది ఎలా కట్టబడాలి? క్రైస్తవ సంఘం అనేది ఎలా కట్టబడాలి అంటే మనం ముందు తెలుసుకున్నటువంటి ఆ విషయాలు చెప్పండి. క్రైస్తవ సంఘం కట్టబడడానికి భౌతికమైనటువంటి పద్ధతులు, తెలివితేటలు అనేవి దీనికి ఎట్టి పరిస్థితుల్లో సెట్ అవ్వవు. చాలామంది వారికి తెలిసినటువంటి జ్ఞానం చొప్పునో, వారికి తెలిసినటువంటి పద్ధతులు చొప్పునో, ఎవరో దగ్గర చూసినటువంటి విధానాల చొప్పునో ఈ సంఘాన్ని నిర్మించడానికి పూనుకుంటూ ఉన్నారు. అది ఈ రోజుల్లో చాలా ఎక్కువైపోయింది. ఇది చాలా డేంజర్. రెండవది ఏంటంటే దీనివల్ల ఉపయోగం కూడా ఏముండదు. కట్టడం అయితే ఇప్పుడు అభిమానించే వాళ్ళు ఒక గుంపుగా తయారు చేసుకోవచ్చు, కట్టడం అనేది కులాన్ని బట్టి ఒక గుంపుగా తయారు చేసుకోవచ్చు, లేదు బంధుత్వాలను బట్టి ఒక గుంపుగా చేసుకోవచ్చు, కానీ దాని వలన ఒక స్పిరిచువల్ బెనిఫిట్ అనేది లోకంలో, సమాజంలో ఎటువంటి బెనిఫిట్ అనేది జరగదు. కట్టబడము అనేది ఏ విధంగా ఉండాలి అంటే కేవలం దేవుని యొక్క ఆధ్యాత్మిక విషయాల క్రమంలో కట్టబడాలి. అంటే దేవుడు బోధించినటువంటి ఆ సిస్టంలో కట్టబడాలి. దేవుడు నేర్పించేటువంటి ఆ సిస్టంలో వాళ్ళ యొక్క మైండ్లు, వాళ్ళ యొక్క లైఫ్ స్టైల్స్, ఎవ్రీథింగ్ దానిలోకి మార్చబడాలి. ఈ ప్రక్రియ అంతా కూడా సంఘంలో జరగనప్పుడు ఆ సంఘము అనేది క్రీస్తు కొరకు కట్టబడిన సంఘం అవ్వదు, కానీ ఈ ఎవరు కట్టారో వాళ్ళ కోసం కట్టబడిన సంఘం అయితే అవుద్ది. అయ్యగారు, మరి అసలు ఈ సంఘాన్ని మనుషులు కడతారంటారా లేదంటే దేవుడు కడతారంటారా? అయ్యో, బైబిల్ చెప్పేది నా సంఘమును కట్టుదును అని దేవుడు చాలా క్లారిటీగా చెప్పాడు. అంటే కట్టేది దేవుడే. దేవుడు అదృశ్యంగా ఉంటాడు. ఆయన భావాలను, ఆయన మనస్సును ఆయన ప్రజల హృదయాల్లోకి పెట్టి దాన్ని కడతాడు. అంటే దేవుని మనస్సు, దేవుని భావాలు దేవుని యొక్క ఆత్మ ద్వారా ప్రజల్లోనికి వెళ్ళి ఆ భావాల ద్వారా ఏర్పడినటువంటి గుంపుగా తయారు చేయాలనుకుంటాడు. కానీ ఈ మానవ నైజంతోనో, సమాజంలో ఉన్నటువంటి జ్ఞానంతోనో తీసుకొచ్చేసి ఇక్కడ సంఘంగా తయారవుదాం అంటే ఫెయిల్ అయిపోతాం. దేవుడే నిర్మిస్తాడు సంఘాన్ని దేవుని యొక్క విషయాలతో, లేకపోతే దేవుని యొక్క కార్యాలతో అది జరిగే ప్రక్రియ.